హరీశాల్వేగర్ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన తర్వాత ముకుల్ రోహిత్కి గారి వాదనలకి శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం మరి సుప్రీం కోర్టులో ఏదన్నా ఓరట్ వస్తుందో లేదో బాబుకి చూడాలి. ఈ లొకేషన్ మాత్రం ఇన్నర్ రింగ్ రోడ్డు మీద వాళ్ళు బోర్డు మినిట్స్ కానీ వాళ్ళు చేసిన అవకతవకలు కానీ ఏ విధంగా అయితే ముందుగా సమాచారం లీక్ చేశారు, ఎవరెవరికి లీక్ చేశారు, దానివల్ల ఇతనికి వచ్చిన ప్రతిఫలం ఏంటి, ఇవన్నిటినీ కూడా అతను క్వశ్చన్లు అడిగితే దేనికి సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసి కూర్చున్నాడు నారా లోకేష్. ఈరోజు ఇప్పుడు సాయంత్రం అయింది, మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ విచారణకి పిలిచే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తోంది. లోకేష్కి ఈ కేసులోంచి తప్పించుకోవడం కష్టం, ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్లో అతను అన్నిట్లో కూడా అతను సొంతకాలు కానీ బోర్డు మీటింగ్స్లో ఆ ప్రాపర్టీస్ ముందుగా ఎట్లా కొనాలన్న ఆలోచన వచ్చింది. ఇన్నేళ్లుగా పార్టీ పుట్టిన 40 ఏళ్ళుగా ఆ ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు కరెక్ట్గా క్యాపిటల్ వచ్చే ముందరే అక్కడ 14 ఎకరాలు కొనడానికి ఏంటి సీక్రెట్ అనే విషయము, అది ఎవరి ద్వారా లీక్ అయింది, ఇవన్నీ కూడా అడగటం జరుగుతుంది లోకేష్ని. కాబట్టి వీటన్నిటికి సమాధానం చెప్పలేకపోతున్నారు. అతని స్నేహితుడు కిల్లార్ రాజేష్ ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ దాచిపెట్టాడు అనేది కూడా వస్తున్నాయి. వీటన్నిటి మీద లోకేష్ సమాధానం చెప్పాల్సి ఉంది. వీటికి సహకరించకపోతే లోకేష్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రశ్న వర్షం వినిపించారని చెప్పేసి ఏడి ప్రశ్నల వర్షం వినిపించారు వాళ్ళు. ఏ ప్రశ్నకి అతనికి సమాధానం లేదు. మైకుల్లో బయట మాట్లాడటం, రెడ్ బుక్స్ గురించి మాట్లాడతాడు, నేను పిరికివాడిని కాదు ధైర్యవంతుడిని అంటాడు. సిబిసిఐడి వాళ్ళ దగ్గరికి రాగానే పిల్లిలాగా కూర్చుంటున్నాడు అతను, ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. చేసిన తప్పు గురించి, నేరం గురించి ఎక్కడా కూడా ఏమీ ధైర్యంగా తప్పు చేయలేదు. ఈ విషయం మేము ఎందుకు స్థలం కొన్నారు అక్కడ రాజధానికి ముందు అనే దానికి సరైన సమాధానం లోకేష్ అధికారులకు చెప్పలేకపోయారని చెప్పి తెలిసింది.